గృహలక్ష్మి పథకం పైన ప్రజల సందేహాలు మరియు అనుమానాలపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ టీవీలలో ఆ పత్రికలలో వచ్చిన వార్తలు అవి వాస్తవం కావు. గృహలక్ష్మి పథకంలో ఎవరైతే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే గ్రామ కంఠంలో ఎవరైతే ఉంటారో ఆ గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కావచ్చు, లేదు ఆ ఇల్లు పక్కకున్న ఖాళీ స్థలానికి కావచ్చు. దస్తావేజులు పేపర్లు ఉండవు, మేము ఎట్లా అప్లై చేసుకోవాలన్నది ఒక డౌట్ ఉంది. అది ప్రభుత్వంకు తెలుసు. గ్రామ కంఠంలో ఉన్నటువంటి పాత ఇండ్లకు ఆ ఇంటి నంబర్ ఇస్తే చాలు, ఇంటి నంబర్ రాస్తే చాలు. ఆ పాత ఇంటి ఇల్లు పక్కన ఖాళీ స్థలం ఉంటే దానికి పేపర్ లెక్కలేదు. ఏ ఇంటికి ఖాళీ స్థలం ఉంటే చాలు, దాని పక్కన బౌండరీస్, ఆ ఖాళీ స్థలం పక్కన ఈ ఇల్లు నంబర్ ఉంది, ఈ ఇల్లు నంబర్ ఉంది, ఇల్లు నంబర్ ఉంది అని అప్లికేషన్లో రాస్తే చాలు. ఆ ఖాళీ స్థలాన్ని పంచాయత్ సెక్రటరీ వచ్చి వెరిఫై చేసుకుంటారు. అంతే, వాళ్ళు ఏం పేపర్లు పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి గ్రామ కంఠంలో ఉన్న పేదలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఇండ్లు లేని పేదలు ఎవరికైతే ఖాళీ స్థలం ఉంటుందో వారి ఇల్లు కట్టుకుంటానంటే వారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసేదే గృహలక్ష్మి పథకం. ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. మొదటి దశలో 3000 ఇండ్లు నియోజకవర్గానికి తీసుకున్నాం. ఈ 3000 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ వస్తాయి, మళ్ళా ఇండ్లు వస్తాయి. నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. మీరు మీ అప్లికేషన్లు మీ ఎంపీటీసీల ద్వారా, మీ సర్పంచుల ద్వారా, మీ ఎంపీపీల ద్వారా, మీ జడ్పీటీసీల ద్వారా జిల్లా కలెక్టర్ వారికి అందజేయవచ్చును. మీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులకు మీరు అప్లికేషన్ ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి మీరు అందజేయవచ్చును. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. జిల్లా కలెక్టరేట్లో ఒక కౌంటర్ ఓపెనే ఉన్నది, అట్లనే తహసీల్దార్ ఆఫీస్లో కూడా కౌంటర్లు ఓపెన్ ఉన్నాయి. అట్లా చివరి తేదీ అన్న మాట ఎవరు చెప్పలేదు, అది రాంగ్గా వచ్చింది వార్త. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అట్లనే తొందర కూడా పడకండి దయచేసి. ఈ 3000 ఇండ్లు అయిపోయిన పిదప మళ్ళా నియోజకవర్గానికి మళ్ళా ఇండ్లు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నిరంతర ప్రక్రియ. పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి గారి పథకాన్ని పెట్టాడు. ఆ కుటుంబం బిలో పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డు బియ్యం వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆ కుటుంబానికి, అదొక పాయింట్. 2వ పాయింట్ వాళ్లకు స్లాబ్ ఇల్లు ఉండకూడదు, 2వ పాయింట్ ఆల్రెడీ. 3వ పాయింట్ ఖాళీ స్థలం కలిగి ఉండాలి. ఇదే విధివిధానాలు, ఇంతకంటే ఎక్కువ ఏం విధివిధానాలు లేవు. దాంట్లో ఏమాత్రం ఇన్కమ్ కుల సర్టిఫికేట కావాల్సిందే, ఎందుకంటే రిజర్వేషన్ ఉన్నది కాబట్టి. ఎస్సీలకి ఇంత ఇవ్వాలి, బీసీలకి ఇంత ఇవ్వాలి, మినిమం ఇంత ఇవ్వాలని ఉన్నది కాబట్టి కుల సర్టిఫికేట్ మాత్రం కావాలి. కుల సర్టిఫికేట్ కూడా రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎప్పుడన్నా వాళ్ళు తీసుకున్న కుల సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుంది. ఇంతకుముందు వేరే కార్యక్రమాలకు తీసుకున్న కుల సర్టిఫికేట్ కూడా ఇప్పుడు సరిపోతుంది. దీనికోసం కొత్తగా తీసుకొని కొత్తగా వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇల్లు మాత్రం ఆడవారి పేరు మీద మంజూరు చేయబడతాయి, డబ్బులు మాత్రం ఆడవారి పేరు మీద మంజూరు చేయబడతాయి. ఆడవారి పేరు మీద ప్లాట్ ఉంటే మంచిది, ఒకవేళ మగవారి పేరు మీద ఉన్నా కానీ ఇల్లు డబ్బులు మాత్రం ఆడవారి పేరు మీదనే మంజూరు చేయబడతాయి. అది క్లియర్గా వాళ్ళ భార్య పేరు, వాళ్ళ భార్య అకౌంట్ పేరు, అకౌంట్ ఉండాలి ఆ భార్యకి, అంతే. ఎవ్వరు దళారు దగ్గరికి పోవద్దు, ఎవరొక రూపాయి ఎవరికి ఇవ్వద్దు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అందరికీ, ఎవరు కూడా ఒక రూపాయి ఎవరికి లంచం కానీ ఇవ్వద్దు, ఎవరు బ్రోకర్ల దగ్గరికి పోవద్దు. మీ తహసీల్దార్ ఆఫీస్లో కౌంటర్లు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి, లేదు మీ సర్పంచ్ గారికో మీ ఎంపీటీసీ గారికో ఇచ్చి కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పండి. అంతే తప్పిస్తే ఎక్కడ కూడా ఎవరికి కూడా మీరు ఒక పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నిరంతర ప్రక్రియ, ఇంతకుముందే చెప్పిన. అనవసరంగా ప్రజల్ని గందరగోళపరచకండి దయచేసి. ఇప్పుడు నియోజకవర్గానికి 3000 ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ల ప్రకారం వెరిఫై చేస్తారు, వెరిఫై చేసి 3000 మందికి ఇస్తారు. ఒకవేళ 3000 మందికి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, కావాల్సిన వాళ్ళు వాళ్ళని పర్మనెంట్ వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. పెట్టి మళ్ళీ వచ్చేసరికి ఏవైతే శాంక్షన్ వస్తుందో డైరెక్ట్ వాళ్ళకే ఇస్తారు, మళ్ళా వేరే వెరిఫికేషన్ ఏమి ఉండదుగా. వాళ్ళది అయిపోయినాకనే మళ్ళీ కొత్త అప్లికేషన్లు తీసుకుంటారు. ఇది తొందరలోనే స్టార్ట్ అవుతుంది, తొందరలో. రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ప్రస్తుతం అప్లై చేస్తారు. ఇక ఇఫ్లు బట్టలకు చాలా ఉంటాయి అట్లా. అంటే
థ్యాంక్ యూ థ్యాంక్ యూ.